हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मेरे एवरना కొత్త మా ఛానల్ కు వచ్చి సబ్స్క్రైబ్ అయిన వీడియోస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎంటర్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి। అది ఏంటంటే దేవర మూవీ పోస్ట్పోన్ అవుతుంది। గుండె బద్దలైపోయింది కదా, మీరు విన్నది నిజమే। దేవర మూవీ April 5, 2024 కు రావడం లేదు, పోస్ట్పోన్ అవుతుంది। ఎందుకు పోస్ట్పోన్ అవుతుందంటే రీజన్స్ ఏంటంటే మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి। అందులో మెయిన్ రీజన్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ హ్యాండ్ కి ఇంజూర్ అయ్యింది। దేవర షూటింగ్ చేస్తున్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ చేయికి దెబ్బ తాకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేసి ఒక 1 మంత్ రెస్ట్ తీసుకోమన్నాడు। సో సైఫ్ అలీకి సంబంధించిన షూటింగ్ ఆగిపోయింది। సో విలన్ షూటింగ్ పెండింగ్ ఉండడంతో టాకీ పాట ఇంకా చాలా ఉంది విలన్ సంబంధించింది। ఇంకో రీజన్ ఏంటంటే అనిరుద్ కొరటాల శివకు సాటిస్ఫై అయ్యేలా మ్యూజిక్ ఇంకా ఇవ్వలేదంట। ఫోర్స్ఫుల్గా తీసుకోవడం ఎందుకు, టైం ఇద్దామని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తున్నారు। ఇంకో రీజన్ కూడా ఉంది, ఆ రీజన్ ఏంటంటే ఎలక్షన్స్, ఏపీలో April 1st వీక్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి। ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేస్తే మూవీ కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడుతుందని అడావిడితో మూవీ కంప్లీట్ చేసి మూవీ కలెక్షన్స్కి ఎఫెక్ట్ పడే టైంలో రిలీజ్ చేయడం ఎందుకని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తున్నారని బయట టాక్। పోస్ట్పోన్ చేసి బెస్ట్ అవుట్పుట్ వచ్చాక రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు। సరే, April 5 నుంచి పోస్ట్పోన్ చేస్తున్నారు, బట్ కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే August 15। అదేంటి, August 15కి పుష్ప 2 వస్తుంది కదా, అంటే పుష్ప 2 మూవీ కూడా పోస్ట్పోన్ అంట। పుష్ప 2కి సంబంధించిన ఇంకా చాలా షూటింగ్ పెండింగ్లో ఉంది। సో పుష్ప 2 అనేది ఆగస్టులో రావడం ఇంపాసిబుల్. సో వాళ్ళు మాట్లాడుకొని పుష్ప 2 రిలీజ్ డేట్కి August 15కి దేవర మూవీ రావచ్చేలా ప్లాన్ చేస్తున్నారు। April 5 నుండి దేవర మూవీ తప్పుకుంది। మరి ఆ డేట్కి ఎవరు వస్తున్నారంటే ఎస్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే మూవీతో వస్తున్నాడు। ఇలా అన్ని మూవీస్ డేట్ చేంజ్ అవుతున్నాయి, చూడాలి ఇంకా ఏ మూవీ పోస్ట్పోన్ అవుతుందో, ఏ మూవీ ప్రీపోన్ అవుతుందో, ఏ మూవీ చెప్పిన డేట్ రిలీజ్ అవుతుందో చూద్దాం। దేవర మూవీ పోస్ట్పోన్ అనేది రూమర్ మాత్రమే, అఫీషియల్గా మూవీ టీం అయితే రెస్పాండ్ అవ్వలేదు। చూడాలి మూవీ టీం ఏం రెస్పాండ్ అవుతుందో 2-3 డేస్లో। ఫైనల్గా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, దేవర మూవీ ఎప్పుడు వస్తే అప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రికార్డ్స్ అనేది లేచిపోతాయి, ఇది మాత్రం పక్క। దర్జా వీడియో గైస్, మీరు ఎంతమందికి వీడియో నచ్చిందో లైక్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వీడియోలో మళ్ళీ కదా, అంతా టాటా బై బై, సెలవు।